టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆయన బాపట్ల జిల్లా కొల్లూరు రేపల్లెలో పర్యటించనున్నారు. కొల్లూరు కాళీకృష్ణ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఆయన రేపల్లె ఎన్టీఆర్ సర్కిల్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కొల్లూరు రేపల్లె పట్టణాలు టీడీపీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ఈ సభలకు భారీ సంఖ్యలో జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆయన బాపట్ల జిల్లా కొల్లూరు రేపల్లెలో పర్యటించనున్నారు. కొల్లూరులో కాళీకృష్ణ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఆయన రేపల్లె ఎన్టీఆర్ సర్కిల్లో జరిగే బహిరంగ సభకు కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కొల్లూరు రేపల్లె పట్టణాలు టీడీపీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. ఈ సభలకు భారీ సంఖ్యలో జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ చంద్రిక, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు బాపట్ల జిల్లాలో పర్యటనకి రానున్నారు. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం, రేపల్లె నియోజకవర్గాల్లోని 2 నియోజకవర్గాలు జరిగే ప్రజాగళం బహిరంగ సభలలో చంద్రబాబు పాల్గొనున్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు లోని ఖాళీ సెంటర్ లో అది సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా రేపల్లెకి వెళ్లి రేపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ జరిగే ప్రజాగళం సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. 2 సభలు అనంతరం ఈ రోజు రాత్రికి రేపల్లెలోనే బస చేసి అక్కడే ఉండి రేపు ఉదయం బాపట్ల జిల్లాకు చెందిన కేడర్తోనూ నా అభ్యర్థులతోనూ దిశానిర్దేశం చేసే కార్యక్రమం అయితే ఉంది. రేపు తిరిగి మళ్ళా గుంటూరు జిల్లాలో కూడా కార్యక్రమం ఉండబోతుంది. గుంటూరు జిల్లాలోని అత్తిపాడు నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గాల్లోని 2 నియోజకవర్గాలు జరిగే ప్రజాగళం బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు పాల్గొనున్నారు. మొత్తంగా 4 ప్రజాగళం బహిరంగ సభల్లోని బాపట్ల జిల్లాలోని 2 సభలు, గుంటూరు జిల్లాలోని 2 సభల్లో కూడా ఈ రోజు రేపు చంద్రబాబు పాల్గొన్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు ఈ రోజు జరిగే సభ ఏర్పాట్లు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అదేవిధంగా రేపల్లె ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ ఈ రోజు బాపట్ల జిల్లాలో జరిగే ప్రజాగళం సభ ఏర్పాట్లను అయితే దగ్గరుండి పర్యవేక్షణ చేసి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు కూడా ఇద్దరు నేతలు కృషి చేస్తున్నారు. ఈ చిన్నగా థ్యాంక్ యూ సాంబశివరావు.